ఇవాళ్ళి వీడియోలో క్యూట్ క్యూట్ బేబీ లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహంగాస్ ఎక్సెట్రా నేను ఎలా డిజైన్ చేశాను అనేది చూద్దాం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేసినవి చూద్దాం అంతకంటే ముందుగా ఇక్కడ ఈ శారీకి బ్లౌజ్గా ఎలా డిజైన్ చేశాను అనేది చూద్దాం ఫెస్టివల్ అంటేనే శారీ కొత్త శారీ ఉండాల్సిందే ఆ కొత్త శారీకి మరికొత్త కొత్తదనం యాడ్ చేసే డిజైన్ అయితే క్రియేట్ చేశాను అనమాట బ్లౌజ్ ప్లెయిన్గా ఇలా స్టిచ్ చేసి ఇక్కడ బ్లౌజ్కి బార్డర్ ఇవ్వలేదు సో ఇలా శారీలో కట్ చేసి బ్లౌజ్కి యాడ్ చేసిన తర్వాత ఇలా సింపుల్ వర్క్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఎలా చేశాను డిజైన్ అనేది కూడా క్లియర్గా చూపిస్తాను నేను యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ షుగర్ బీట్ జర్దోసి చెంకీస్ థ్రెడ్ అండ్ నేను ఇలా అంతే సింపుల్గా ఈ డిజైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా బ్యూటిఫుల్గా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు శారీకి ఇలా బ్లౌజ్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే హ్యాడ్ చేశాను అనమాట వేస్ట్ అనుకున్న వాటిని బెస్ట్గా యూస్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా ఉన్న టైంలో అది కూడా ఫోన్లో చూసి నేర్చుకున్నది నాకైతే చాలా చాలా యూజ్ అవుతుంది సరదాగా టైం స్పెండ్ చేశాను ఈ రోజుకి త్రీ ఇయర్స్ అవుతుంది జస్ట్ టైం ఇచ్చి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తే చాలు అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి ఏది కూడా ఒక్క రోజులో అయిపోదు కానీ మొదలు పెట్టాల్సింది ఆ ఒక్క రోజుతోనే డేస్ ఇయర్స్ అయినా కష్టపడుతూ నేర్చుకుంటూ వెళ్తే మంచి అనుభవం అనేది వస్తుంది నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా అనుకున్నది చూడవచ్చు ఇష్టమైన వర్క్ మొదలు పెడితే సరిపోదు కష్టమైతే నెమ్మదిగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి సమయం పట్టినా సరే నేర్చుకున్న వర్క్ రిజల్ట్ చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఒక వర్క్ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎక్సెట్రా ఎదురవుతూనే ఉంటాయి అవన్నీ కూడా తట్టుకొని ఓడ్చుకొని ఓపిక ఇష్టంతో చేస్తేనే ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్నే ఇస్తుంది ఫైనల్ గా శారీ లుక్ అయితే ఇది అన్ని మ్యాచింగ్స్ అన్ని తోడైతే మరింత అందం వస్తుంది ఇంకా ఇప్పుడు క్యూట్ క్యూట్ బుట్ట బొమ్మను అయితే చూపించట్లేదు కానీ బుట్ట బొమ్మ లాంటి ఫ్రాక్స్ అయితే చూసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా సో ఫస్ట్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఫెస్టివల్ కి బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసాము ఫైనల్ లుక్ అయితే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టామనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట చేతులు ఇచ్చేసాము సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పెట్టి ఇలా స్టిచ్ చేయడం వల్ల కొంచెం కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇలా యూస్ చేసి ఇలా స్టిచ్ చేసాం సో ఇప్పుడు సెకండ్ డ్రెస్ ను అయితే చూద్దాం ఇష్టమైన కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుని ఇష్టమైన ప్లేస్ లో నాకు నచ్చిన ఇష్టమైన వర్క్ మొదలు పెడితే సరిపోదు కదా ఇష్టమైన వర్క్ లో కూడా కష్టం ఉంటుంది కష్టం అయితే నెమ్మదిగా నేర్చుకోవడానికి ప్రయత్నించి సమయం పట్టినా సరే నేర్చుకున్న వర్క్ చాలా సంతోషాన్ని తెచ్చి అలానే నాకు కూడా చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టింది ఇప్పుడు థర్డ్ డ్రెస్ అయితే చూసాం మళ్ళీ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి డ్రెస్ లో స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంతో డిజైన్ చేశాను అనమాట పైన బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే యూజ్ చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట ఫోర్త్ డ్రెస్ ని చూద్దాం ఇప్పుడైతే సో ఈ డ్రెస్ వచ్చేసి లేటెస్ట్గా ఇది నాకు నచ్చిన రీసెంట్గా స్టిచ్ చేసిన అయితే ఫస్ట్ చూపించేస్తున్నాను ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డ్రెస్ కానీ చాలా చాలా నచ్చింది నాకైతే ఫైనల్ గా ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్స్ తో కూడా చాలా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్ గా క్యూట్ క్యూట్ గా డిజైన్ డోరీస్ ఎక్సెట్రా ఇలా రోజ్ ఫ్లవర్స్ ఇలా ఫినిషింగ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ కి సో ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ డ్రెస్ అయితే చూసేద్దాం ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ డ్రెస్ ని డిజైన్ చేసిన తర్వాత ఎక్సెట్రా ఫ్యాబ్రిక్స్ తో మిగిలిన పార్ట్ లో స్టిచ్ చేశాను అనమాట లేంగ కోసం తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్ లో కొంచెం కట్ చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను అనమాట సో వర్క్ మొదలు పెట్టినప్పుడు ఆ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఈ డ్రెస్ని డిజైన్ చేయాలి అని చాలా థింక్ చేసి ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా ఎక్సెట్రా కలర్ కాంబినేషన్ అండ్ ఎక్సెట్రా మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని అన్నిటినీ తట్టుకొని ఓడ్చుకొని ఓపిక్గా ఇష్టంతో వర్క్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ని ఇస్తుంది సో ఇంకా నెక్స్ట్ డ్రెస్ నేను చూద్దాం ఫుల్ రెడ్ కలర్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్కి కూడా చిన్నగా ఇలా డిజైన్ చేశానన్నమాట యాక్చువల్గా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో డిజైన్ చేద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ ఆ ఆలోచనని చేంజ్ చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట సో మనం కూడా అంతే కదా ఏదో ఒక టైంలో మారుతాము ఆ మార్పుకి ఎన్నో కారణాలు ఉండొచ్చు చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఎక్సెట్రా చాలా మారుస్తాయి సో కొన్ని కొన్నిసార్లు మార్పు కూడా మంచిదే అనుకోవాలి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సెవెంత్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ తర్వాత నెక్స్ట్ వచ్చే డ్రెస్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో వెయిట్ చేయండి అది కూడా చూపిస్తాను సో ఇదే డ్రెస్ అనమాట ఎయిత్ డ్రెస్ అనమాట ఇంతవరకు నా ఓపిక్గా ఓ నా వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్గా బిజీ బిజీగా ఏదో ఒక వర్క్లో బిజీగా ఉన్న టైంలో ఇలా టైంపాస్కి ఏదో ఒక వర్క్లో స్నాక్స్ తినడానికి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్న వాటికి వచ్చిన డబ్బాలని ఇలా యూ రీయూస్ చేస్తూ ఉంటాం వాటి ప్లేస్లో స్టీల్ ఆర్ గ్లాస్ ఐటమ్ని యూస్ చేయాలని నా ఆలోచన చూద్దాం త్వరలో అది కూడా చేసేద్దాం బయట డ్రెస్సెస్ బ్లౌజెస్ ఎక్సెట్రా స్టిచ్ చేసి మరీ డబ్బు సంపాదించలేకపోయినా ఇలా ఫ్రీగా ఉన్న టైంలో మన బట్టల్ని మనం స్టిచ్ చేసుకోగలిగితే చాలు ఎంతో కొంత మనీ సేవ్ చేసిన వాళ్ళేం అవుతాం కదా పైగా మనీని కూడా సేవ్ చేయడం కూడా ఒక సంపాదనే అవుతుంది కదా సో ఫైనల్ గా ఈ డ్రెస్సెస్ లో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే ఈ క్యూట్ ఫ్రాక్ అయితే చాలా నచ్చింది సో ఇలా ఎన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసినా కూడా ఆర్టిఫిషియల్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రాక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా అవి కూడా చూసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా సో ప్రతి ప్రతి ఒక్కేషన్కి ఒక ఫెస్టివల్స్కి కానీ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే సో ప్రతి ఫెస్టివల్కి ఒక కొత్త డ్రెస్ ఉండాలి అని అంటే కొందరికి కుదరకపోవచ్చు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సో ఇలా తక్కువ బడ్జెట్లో మన చేతులతో మనమే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా ఉన్న టైంలో చూసి నేర్చుకొని కూడా ఇదైతే నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయ్యింది సో అందుకని షేర్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో ఇలాంటి టిప్స్ కానీ ఇలా మరికొన్ని వీడియోస్ అయితే ఇలా నేను డిజైన్ చేసినవి కానీ చిన్న చిన్న టిప్స్ కానీ ఇలాంటివన్నీ నా వీడియోస్లో ఉంటాయి సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టాటా